ఈ ట్రైలర్ చూస్తే ఇది హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది. కాకపోతే హీరో గారు ఎక్కడా చూస్తుంటే హీరోని చూపించలేదు. బహుశా ఎవరు అనే దానికి జస్టిఫై చేయడానికి ఒక స్పాట్ ఇంట్రెస్ట్ కోసం హీరో గారిని దాచినట్లు అనిపిస్తుంది నిర్మాత గారు. పోతే ఆ చిత్రము నిడివి చిన్నదైనా సరే ఒక సస్పెన్స్ ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసినట్లు అనిపిస్తుంది. అది కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ హర్రర్ పిక్చర్స్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి దానికి తదనుగుణంగా ఈ సినిమాని నిర్మించి తదనుగుణంగా ట్రైలర్ కూడా చక్కగా చేసినట్లు అనిపించింది. సో ఎక్స్పీరియన్స్ నిర్మాత ప్లస్ తారకరత్న మంచి నటులు. సో ఈ చిత్రం ద్వారా వీరందరి ప్రయత్నం విజయవంతం కావాలని ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చాలా ఎక్సలెంట్గా ఉంది. ట్రైలర్ చూసినాక నాకు కూడా చాలా కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఎవరు పేరు కూడా చాలా క్యాచీగా ఉంది, ట్రెండింగ్గా ఉంది. సో ఈ సినిమా డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతుంది, ఫైనాన్షియల్గా మంచి హిట్ అవుతుంది, మన తారక రత్న గారికి కూడా మంచి పేరు తెస్తుందని చెప్పి నేను ఆశిస్తూ చిత్ర యూనిట్ అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ. ఎవరు అంకమ్మ చౌదరి, ఎవరు రమణ సాల్వ, ఎవరు శాస్త్రి గారు, ఎవరు తారకరత్న, ఎవరు రఘు కారు మంచి, అసలు ఎవరు అనేది ఈ సినిమా రిలీజ్ అయినాక రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ కూడా వీళ్ళంతా ఎవరు అని తెలుస్తుంది. మెప్పిస్తాం మీరందరూ పెట్టుకున్న నమ్మకాన్ని, అలాగే ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆర్టిస్టులుగా మమ్మల్ని పెట్టుకున్న నమ్మకాన్ని కూడా. మేము ఎవరూ కాదు, మేము అని చెప్పి నిరూపించుకుంటాం. తప్పకుండా ఈ సినిమా అందరి మన్ననలు పొందుతుంది. అలాగే మా ప్రేమతో పిలుచుకునే చిచ్చ తారకరత్న మరింత ఉన్నత స్థితికి చేరుకుంటాడని ఈ చిత్రంతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. అలాగే ఇక్కడికి విచ్చేసిన అందరు ప్రాతిక్రియులందరికీ కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రెస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. చాలా మంచి అవకాశం ఇచ్చారు నాకు. నాకు ఫస్ట్ సినిమా ఇచ్చిన డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు మంచి ఛాన్స్ ఇచ్చారు. చాలా బాగా వచ్చింది మూవీ అంతాను. ఎవరు ఏంటని మీకే ముందుగా సినిమా రిలీజ్ అయితే తెలుస్తుంది. అందరూ ఒక కుటుంబ సభ్యులం. మన హీరో గారు తారక్ గారు, రెండో హీరో గారు రఘు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మొప్ప క్రాంతి చిత్ర పతాకంపై మొప్ప అంకమ్మరావు గారు ఈ చిత్రం నిర్మించారు. ట్రైలర్ చూసాం. చూస్తే దాంట్లో ఏం జరుగుతుంది అనేది సస్పెన్స్ హారర్ మొత్తం అద్భుతంగా ఉంది. ఇవాళ ఉన్న ట్రెండ్లో మన రవిబాబు సినిమాకి మొరారి సినిమా మిక్స్ చేస్తే ఏమవుతుందో అదే ఈ సినిమా అవుతుంది. సో ఒక అద్భుతంగా చేశారు. అలాగే రమణ సాల్వ మైదర్ గారి దగ్గర కెమెరా అసిస్టెంట్గా ఆయన పనిచేస్తూ, మైదర్ గారు భీమనేని శ్రీనివాసరావు శుభమస్తు, శుభాకాంక్షలు, సుస్వాగతం, మైదర్ చేసిన అన్ని సినిమాలు సూపర్ హిట్లే. ఆయన అసిస్టెంట్గా రమణ సాల్వ, దీంట్లో అద్భుతంగా కెమెరా వర్క్ చాలా అత్యద్భుతంగా ఉంటుంది. అలాగే డైరెక్టర్ కూడా ఈ సినిమాకి ఆయన చాలా అద్భుతంగా చేశారు. అటు కెమెరాతో సైడ్గా కానీ ఇటు డైరెక్షన్ సైడ్ కానీ చాలా బాగుంది. అలాగే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కానీ రఘు కరమంచి క్యారెక్టర్ కానీ ఇవన్నీ మీ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే క్యారెక్టర్లుగా వాళ్ళవి ఉంటాయి. అంటే మీ కుటుంబం కూడా దీంట్లో మిక్స్ అయ్యి ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా కూడా దీంట్లో మిక్స్ అయ్యి ఉంది. సో డెఫినెట్గా ఎలక్ట్రానిక్ మీడియా కుటుంబంలో వీళ్ళు మిక్స్ అయ్యారు కాబట్టి మీరు ఎక్కువ ప్రమోషన్ చేసి దీనికి ఎక్కువ అద్భుతమైన ప్రమోట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకున్నా. అలాగే యోగేంద్ర శర్మ గారు, ఆయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అబ్బాయి. సో అది ఆ మాట చెప్పుకోవడానికి ఎప్పుడు గర్వంగానే ఫీల్ అవ్వాలి. ఒక అద్భుతమైన లిరిక్ రైటర్ ఆయన. ఆయన కూడా దీంట్లో సాంగ్స్ అయి రాసి ఆయన సోల్ మొత్తం వాళ్ళ అబ్బాయి ఇంట్రడ్యూస్ అవుతున్న పిక్చర్ కాబట్టి అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. అలాగే మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇది టోటల్లీ టెక్నికల్ ఎక్స్పర్ట్స్. ఇక ఆర్టిస్టులకు వస్తే నందమూరి తారకరత్న గారు కానీ పంచిబోర కానీ వీళ్ళు ఎవరైనా కూడా వీళ్ళు అక్కడ ఆర్టిస్టులు కనపడరు, అక్కడ పాత్రలు కనబడతాయి. ఆ పాత్రలకు అత్యద్భుతంగా ప్రాణం పోశారు. డెఫినెట్గా ఈ సినిమా చూసి, ఈ సినిమా గ్యారంటీగా ఫస్ట్ డే మార్నింగ్ షోకి ఎంతమంది వస్తారో దానికి పదింతలుగా పెరిగి చాలా గొప్ప హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను ఈ సినిమా కొంత చూశాను, చూసిన దానికి కూడా నాకు అత్యద్భుతంగా నచ్చింది. డెఫినెట్గా అందరికీ నచ్చుతుందని ఇది పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అండ్ వెల్కమ్.
ఎవరు ఇది మిస్టరీ డ్రామా రెండు ఉన్న మూవీ అండ్ ఇట్ కంటెంట్స్ ఈ ట్రెండ్కి తగ్గట్టు హారర్ ఎలిమెంట్స్ కూడా దీంట్లో యాడ్ అయి ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఏంటి అని అంటే మనం తారక్ గారిని కొత్త రూపంలో చూడబోతున్నాం ఆయన జర్నలిస్ట్ రోల్ ప్లే చేశారు దీంట్లో ఆయన ఇంకోటి ఏంటంటే దీంట్లో యూజ్ చేసిన ఇంకొక ఎలిమెంటు మల్టిపుల్ నేరేటివ్ టెక్నిక్ సో దీనివల్ల ఒక ఉత్కంఠ ఉంటుంది ఏమవుతుంది 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 సో యూ విల్ ఫీల్ దట్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే ఇట్ విల్ వర్కౌట్ ఇంకా సాంగ్స్ కూడా సాంగ్స్ ఫర్ ది సేక్ ఆఫ్ సాంగ్స్ లాగా కాకుండా యోగి కానీ మన సిరివెన్నల్ గారు కానీ క్యారెక్టర్కి ఇంటర్నల్గా వాళ్ళలో జరిగే సంఘర్షణే సాంగ్స్ లాగా దీంట్లో కన్వర్ట్ అయినాయి సో దెర్ ఆర్ సో మెనీ హైలైట్స్ యూ విల్ లవ్ ఇట్ థ్యాంక్ యూ ఎవరు మా కుటుంబానికి మాకు ఎంతో సన్నిహితులైన మా ముప్పానకం చౌదరి గారు నిర్మించిన ఈ చిత్రం జనరల్గా అందరూ డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్ అని మనం అంటూ ఉంటాం సో ఆ వర్డ్ అనేది నేను మాట్లాడను ఐ వుడ్ సే దిస్ సబ్జెక్ట్స్ ఇస్ ఎన్ ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ అండి ఎందుకంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇప్పుడు ఒక హీరో క్యారెక్టర్ అని కాకుండా హీరోయిన్ క్యారెక్టర్ అని కాకుండా రఘుచిచ్చా క్యారెక్టర్ అని కాకుండా అంటే ఇట్స్ ఎవరు గొప్ప కాదు ఎవరు తక్కువ కాదు దీనిలో హీరో లేరు హీరోయిన్ లేరు హీరో ఫ్రెండ్ లేరు ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ బీన్ జస్టిఫైడ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మాన్కమ్ చౌదరి గారికి అలాగే వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ రమణ సల్వా గారికి నేను రుణపడి ఉంటానండి బికాజ్ ఐఎమ్ నెవర్ సీన్ అ డైరెక్టర్ లైక్ హిమ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అని ఎందుకు చెప్తున్నానంటే పొద్దున్నే 6 లొకేషన్ వచ్చి లొకేషన్కి వచ్చి అందరికంటే ముందు లొకేషన్ దగ్గర ఉండి అన్నీ చూసుకుని ఒక డైరెక్టర్గా ఒక సినిమాటోగ్రాఫర్గా రెండూ చూసుకుంటూ ఎంత కష్టమో మనందరికీ తెలుసు కానీ సినిమా బాగా రావాలి అద్భుతంగా రావాలని చెప్పి అందరూ కలిసి చేసిన సబ్జెక్ట్ ఇది అండ్ మాకు ధైర్యం చెప్పి మాకు బ్యాక్ బోన్గా నిలిచిన పర్సన్ ఎవరంటే మా రమణ సల్వా గారు అండ్ అలాగే సీతారామ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అబ్బాయి యోగేశ్వర శర్మ గారితో పనిచేయటం ప్రతి ఒక్క ట్యూన్ అద్భుతంగా వచ్చింది రీ రికార్డింగ్ దగ్గర నుంచి ప్రతి ట్యూన్ అద్భుతంగా వచ్చింది సో ఈ సినిమా అనేది మా ఆర్టిస్టులకి అంటే అందుకునే చెప్తున్నాను హీరో హీరోయిన్ అని కాకుండా మా ఆర్టిస్టులకి మైల్ స్టోన్గా నిలుస్తుందని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఈ సినిమాని ఆశీర్వదించి దీన్ని పెద్ద హిట్ చేయాలి అలాగే మాన్కమ్ చౌదరి గారికి మా రమణ సల్వా గారికి ఇంకెన్నో అద్భుతమైన సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ పెద్దలు కృష్ణారెడ్డి గారు ప్రసన్న కుమార్ గారు మా మామయ్య గారు అలాగే నన్ను హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఈరోజు ఈ హైదరాబాద్లో నిలబడటానికి నాకు అన్ని విధాల సహాయం చేసిన మా బాబాయ్ ఎంకి సోదర్ గారికి మరి చిత్ర కథానాయకులు తారక రత్న గారు మరి నా ఆత్మీయుడు కుటుంబ సభ్యుడు రఘు దర్శకులు సంగీత దర్శకులకి మా తమ్ముడు అశోక్ వర్ధన్ అలా ఎలా సక్సెస్ఫుల్ నిర్మాత మరి డిజైన్ చేసిన నారాయణ గారు అలాగే ట్రైలర్ చేసిన అనిల్ గారికి వీళ్ళందరికీ కృతజ్ఞతలు అలాగే ప్రేక్షకులకు పరిశ్రమకి సారథులు వారధులైన మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను పెద్దలందరూ మాట్లాడారు అలాగే సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతూ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఈ సినిమా గురించి రెండు విషయాలు మాట్లాడుతాను మొట్టమొదటి కథానాయకులు తారక రత్న గారు అలాగే దర్శకులు రమణ సల్వా గారు ఇందాక తారక రత్న గారు చెప్పారు 6 లొకేషన్కి వచ్చేవాళ్ళు దర్శకులని ఈయన 6 వస్తే ఈయన 5:50 ఆడి ఉండేవాడు వీళ్ళిద్దరు కలిసి డోర్లు ఓపెన్ చేసుకున్న సందర్భాలు ఉండేవి నేనెప్పుడు షూటింగ్కి ముందు వెళ్ళలేదు చివరాలు నేను లేను మధ్యలో ఎప్పుడు కనపడి వస్తూ ఉండేవాడి నాకు సంబంధించింది కాదు అసలు ఈ సినిమా వాళ్ళ ఇద్దరికి ఓపెన్ చేస్తే చౌదరి గారు నేను ఆల్రెడీ ఉండేవాడిని అక్కడ ఈ చిత్రం ఇది అంటే అతిశయోక్తిగా చూడలేదండి జరిగిన వాస్తవాలు చెప్తా ఉన్నాం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పరిశ్రమతో నాకు అనుభవం ఉంది
పద్మాలయ సంస్థ నుంచి వచ్చాను నేను. చాలా వరకు ఇప్పుడు ఈ పాత్రికేయులు సీనియర్ పాత్రికేయులందరూ కూడా నన్ను పద్మాలయ మనిషిగానే భావిస్తూ ఉంటారు. అక్కడ నేర్చుకున్నది, పెద్దలు నేర్చుకున్నది, అలాగే మా బాబాయ్ వాళ్ళు మాకు నేర్పింది, మా గురువులు నాకు నేర్పింది ఏంటంటే, నీకు తెలిసి నీకు ఇచ్చిన పనిని పూర్తి చేయి, ఫలితం ఆశించొద్దు. నువ్వు చేసే పని సక్రమంగా ఉంటే, నువ్వు సక్రమ మార్గంలో ఉంటే ఫలితం ఎప్పుడు నీ దగ్గరకు వస్తుంది అనేవాళ్ళు. అదే ఈ చిత్రంలో నేను చేశాను. దానికి తారక రత్న గారు, రమణసాల గారు వాళ్ళిద్దరే భుజాన్ని వేసుకొని చేసుకున్నారు. వారికి ఏం కావాలో సమకూర్చడం వరకే నా బాధ్యత, చిత్రాన్ని పూర్తి చేసుకునే బాధ్యత వాళ్ళే తీసుకున్నారు. అలాగే పూర్తి చేసుకున్నారు. ఈరోజు మేము ముందుకు వస్తూ ఉన్నాం. ఈ చిత్రంలో ప్రధాన అంశాలు రెండే. ప్రతి ఒక్కళ్ళు తన మనుషులకి ఏం చెయ్యాలి, వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలి, వాళ్ళని ఉన్నటువంటి ఇబ్బందులను ఎలా బయటకు పడవేయాలి, వాళ్ళ కోసం తాపత్రయపడే సన్నివేశాలు, వారు నటించిన పాత్రలు అలాంటివి అన్నమాట. అంటే ఈ చిత్రం అనేది ఓ మంచి చిత్రం. మా సంస్థ నుంచి మా దేవరాశీసులతో ఈ ముప్పా క్రాంతి చిత్ర పతాకంతో వస్తున్న తొలి చిత్రం ఆర్థికంగా విజయం సాధించిందా లేదనేది రెండవ సంగతి. ప్రతి వాళ్ళు చూసిన వాళ్ళు ఓ మంచి చిత్రాన్ని తీశారనే అభినందనలు మాత్రం నిస్సందేహంగా ఈ చిత్రానికి వస్తాయని చెప్పని నేను గట్టిగా నమ్ముతున్నాను. చిత్రం చూసిన తర్వాత ఆ నమ్మకం ఇంకా రెట్టింపైంది. అలాగే ఈ చిత్రానికి తొలి ఆశీస్సులు, తొలి విమర్శకులైనటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి ఒక మాట చెప్పాలా. వారి యొక్క ఆశీస్సులతోటి ఇది ప్రారంభించడం జరిగింది. రమణసాల గారు వారికి ఉన్న సాన్నిహిత్యంతో నన్ను కూడా వారికి దగ్గర చేశారు. ఒక మంచి మనిషికి, మంచి సాహితీమూర్తికి ఈ చిత్రం ద్వారా నాకు ఎక్కువ అనుభవం ఏర్పడింది. అందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. వారు రాసిన పాటలోనే చిత్రం మొత్తం ఇమిడి ఉంది. ఆ చిత్రం యొక్క సన్నివేశాలకు సంబంధించి ఆ పాటకి మొత్తం సినిమా కూడా అర్థమైపోతూ ఉంది. ఇందాక దర్శకులు గారు చెప్పినట్టు తారక రత్న గారి గురించి ఒక మాట చెప్తాను నేను. ఈ చిత్రం సినిమా విడుదలైన తర్వాత దర్శకుల గురించి మాట్లాడరు, లేకపోతే మా గురించి మాట్లాడరు, నిస్సందేహంగా తారక రత్న గారి గురించే మాట్లాడతారు. ఆ యొక్క నటనకు సంబంధించింది కానీ, వారు చేసినటువంటి పాత్రకు సంబంధించింది కానీ, వారు ఒప్పుకున్నందుకు ముందుగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తారక రత్న గారికి ప్రత్యేకంగా ఈ సినిమాకి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మా సినిమా బాగుంది, నేను బాగా చేశానని చెప్పుకోవడం అనేది సర్వసాధారణం. కానీ ఒక మంచి సినిమా చేశానని చెప్పిన సగర్వంగా చెప్పుకుంటూ దీనికి సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా యోగికి, మరి పనిచేసినటువంటి నారాయణ గారికి, అనిల్ గారికి, మరి మా సంస్థకు మూలస్తంభాలుగా ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే నరసింహరావు గారికి, మరి నాజర్ గారు, రఘు, అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అతి త్వరలో మేము ముందుకు రాబోతున్న మా ఈ చిత్రానికి మీ వంతు సహకారాన్ని మీరు అందించి ప్రజలకి చేరువయ్యే విధంగా మా యొక్క చిన్న సంస్థలకి మీ తోడ్పాటు అందించవలసిందిగా మీకు సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారతమాతకి జై. నమస్కారం అండి. ఇతని పేరు శివరాజ్ కనుమూరి. ఒక పెద్ద వంశీ గారు, భాగ్యరాజ గారు కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది? అలాంటి సినిమా కోసం వెయిట్ చేస్తున్న టైంలో ఆయన వచ్చి చెప్పంగానే నేను షాక్ గురయ్యా. అంటే మన మాట ఎవరన్నా ఇన్ని చెప్పాను.